హాయెవరు బడి ఈరోజు హెడ్ స్టాండ్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. హెడ్ స్టాండ్ అంటే ఏంటి? తలను కిందకి పెట్టి బ్యాలెన్స్ చేసి బాడీని కాళ్ళను పైకి లేపి నిటారుగా ఉండడం. అయితే ప్రతినిత్యము మనం కాళ్ళతో నడుస్తున్నాం, కాళ్ళతోనే పనిచేస్తున్నాం, ఎక్కడికి వెళ్ళినా కాళ్ళు ఉపయోగిస్తుంటాం. అంటే బాడీ ఈ విధంగా ఉంటుంది తలపైకి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే రివర్స్ చేస్తున్నాం. తలను కిందకి పెట్టి కాళ్ళ భాగాన్ని పైకి పెట్టి చేసే వ్యాయామం ఇది హెడ్ స్టాండ్. దీనికి మరొక పేరు శీర్షాసనం, యోగాలో శీర్షాసనం అనబడుతుంది. అయితే దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ తలకు బాగా చేరుతుంది, తద్వారా మెదడు ఉత్తేజితమవుతుంది, కొత్తగా ఆలోచించగలుగుతుంది, కొత్తగా వికసిస్తుందన్నమాట. విద్యార్థులకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా తలలో ఉండే ప్రతి పార్ట్ కూడా చాలా చక్కగా చాకచక్యంగా పనిచేస్తాయి. ఓకే, ఇప్పుడు వీడియో చూద్దామా? స్టార్ట్. రెండు చేతులను నేలపై ఉంచి తలను కూడా నేలపై ఉంచి ఒక కాలును లేపడం, అదేవిధంగా సెకండ్ లెగ్ను కూడా పైకి తీసుకోవడం, ఇది హెడ్ స్టాండ్. ఈ యొక్క శరీర భాగం చూడండి, కాళ్ళు అదేవిధంగా నడుము భాగం గోడకి తాకేటట్టు వాల్ సపోర్ట్ తీసుకుని ప్రారంభకులు చేయాలి. స్లోగా డౌన్ చేయండి. ఇక్కడ బొమ్మలో చూపించిన విధంగా తలభాగము రెండు చేతులు పక్కలకి ట్రయాంగిల్ ఈ విధంగా వేస్తే బ్యాలెన్సింగ్ కరెక్ట్గా వస్తుంది. సెకండ్ స్టెప్ చూడండి, రెండు చేతులను జాయిన్ చేసి తలను నేలపై ఉంచి ఒక కాలు తర్వాత మరొక కాలును లేపడం, నిలబడడం, బ్యాలెన్సింగ్. బాడీ స్ట్రైట్గా ఉంచండి, స్టిఫ్గా ఉంచండి, రిలాక్స్. దించేటప్పుడు ఒక లెగ్ తర్వాత మరొక లెగ్ పొజిషన్ తీసుకొని ఒక కాలు తర్వాత ఒక కాలును లిఫ్ట్ చేసి వాల్ సపోర్ట్ తీసుకోండి. అదేవిధంగా బ్యాలెన్సింగ్ గాలిలోకి వచ్చేటట్టు చూసుకోవడం. అయితే ఏదైనా షోల్డర్ పెయిన్, నెక్ పెయిన్, బ్యాక్ బోన్ పెయిన్, హెడ్ పెయిన్ ఉంటే ఈ ఆసనం వేయవద్దు. చూడండి, స్లోగా లెగ్స్ను పైకి లేపడం, బ్యాలెన్సింగ్ చేస్తూ సెకండ్ లెగ్ని పైకి లేపడం, స్లోలీ డౌన్, రిలాక్స్. పొజిషన్ తీసుకొని ఒక లెగ్ తర్వాత మరొక లెగ్ను పైకి లేపడం, బ్యాలెన్సింగ్ చూసుకోండి. సెకండ్ లెగ్తో అంటే కింది ఉన్న లెగ్తో పుష్ చేస్తూ బాడీని పైకి లేపడం, నెమ్మది నెమ్మదిగా కాళ్ళను పైకి లేపడం, బాడీని స్థిరంగా ఉంచాలి, చేతులను స్టిఫ్గా ఉంచడం, అదేవిధంగా తలభాగం కూడా రిలాక్స్.